Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జోగయ్య గారి ఎన్నికల సర్వే భలే ఉందే. కాపు సంక్షేమ సేన పేరుతో మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య చాలా ఆయాసపడుతున్నారు. సేన పేరుతో రాష్ట్రం మొత్తం సర్వేలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. తమ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని తేలిందని తాజాగా చెప్పారు. జగన్ను ఓడించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఏకం కావాల్సిందే అని పదే పదే గోలు చేస్తున్నారు. ఈ మధ్యనే సేన ఆధ్వర్యంలో సర్వే చేసినట్లు చెప్పారు. ఆ సర్వేలో బడుగు బలహీన వర్గాలు జగన్ను ఓడించేందుకు మూడు పార్టీలు ఏకం కావాలని కోరుకుంటున్నట్లు తేలిందన్నారు. ఇక్కడే జోగయ్య సర్వే భోగస్ అని అర్థమైపోతోంది. ఎందుకంటే జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఏకం కావాలని జనాలు కోరుకుంటున్నారంటే నమ్మేటట్లుగా లేదు. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పార్టీ పోస్టుల నియామకంలోనూ, స్థానిక సంస్థల ఎన్నికలు, చట్టసభల్లో కూడా బీసీ, కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్న విషయం అందరూ చూస్తున్నది. తమకింత ప్రాధాన్యత ఇస్తున్న జగన్ ఓటమిని బడుగు బలహీన వర్గాల వాళ్లు కోరుకుంటున్నట్లు జోగయ్య చెప్పడం నమ్మేటట్లుగా లేదు. పోనీ అంతకుముందు ఆయా వర్గాలకు చంద్రబాబు నాయుడు ఏమన్నా కిరీటం పెట్టారా అంటే అది లేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయా వర్గాలను చంద్రబాబు చాలా సందర్భాలలో బాగా అవమానించారు. దాని ఫలితమే 2019 ఎన్నికలలో టీడీపీకి ఘోర ఓటమి. వాస్తవం ఎలాగుంటే జోగయ్య మాత్రం జగన్ ఓడిపోవాలన్న తన కోరికను బడుగు బలహీన వర్గాలపైకి నెట్టేస్తున్నారు. జోగయ్య అజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అవడమే. కానీ ఏ కోణంలో చూసినా అందుకు అవకాశం కనబడడం లేదు. చంద్రబాబుతో పొత్తుంటే పవన్ సీఎం ఎలాగవుతారు? క్షేత్రస్థాయిలో వాస్తవాలతో సంబంధం లేకుండా ఇంటిలో కూర్చుని కాపు సంక్షేమ సేన పేరుతో ఏదేదో ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి జోగయ్య తృప్తిపడిపోతున్నారు. 175కి 175 సీట్లలో జగన్ను ఓడించాలంటే ఆ మూడు పార్టీలు ఏకం కావాల్సిందే అన్న జోగయ్య కోరిక తీరుతుందా?